ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు అధినేత చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది ఈ సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమిలోని పార్టీల సమావేశం జరగనుంది ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు అలాగే ప్రధాని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బంపర్ విక్టరీ కొట్టింది అటు కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించింది దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది సాయంత్రం జరిగే సమావేశంలో పార్టీల అధ్యక్షులు పాల్గొననున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ ఈసారి మాత్రం ఆ మార్కును చేరుకోలేకపోయింది దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరైంది దాంతో ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ ఈ మీటింగ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు జేడియూ అధినేత నితీష్ కుమార్ ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు ఎన్డీఏ కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది ఆ పార్టీకి సొంతంగా రెండు వందల నలభై ఒక్క సీట్లు వచ్చాయి పదహారు సీట్లతో టీడీపీ రెండో స్థానంలో డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి క్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకుని తాగండి పన్నెండు సీట్లతో జేడియు మూడో స్థానంలో ఉన్నాయి చంద్రబాబు నితీష్ ఇప్పుడు ఎన్డీఏలో కింగ్ మేకర్లు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో వారి పాత్ర కీలకంగా మారింది దాంతో ఈ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సమావేశంలోనే ఎన్డీఏ కన్వీనర్ ఎన్నుకునే అవకాశం ఉంది మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీ సాధించడంతో మరోసారి సీఎం కానున్నారు చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ నేతలను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది